नमस्कार ना पेर कल्लूर राजशेखर रेड्डी संगालपल्ले ग्राम वीरपनायनपल्ले मंडलम कडप डिस्ट्रिक्ट నాకు 14 ఎకరాల పొలం ఉంది 14 ఎకరాల్లో 10 ఎకరాల నిమ్మ చెట్లు ఉన్నాయి 4 ఎకరాల ఎలి భూమి 88 నుండి రసాయనిక వ్యాపారం చేసేవాడిని నేను చాలా అప్పుల్లో చాలా కష్టాలు పడినాను తర్వాత నాకు ఒక స్నేహితుం ద్వారా ఒక సలహా మేరకు ఒక గోమాతను తీసుకొచ్చాను ఆ గోమాత వల్ల నేను ప్రకృతి వ్యాపారం చేసేవాని నేను 2009 లో ఒక గోమాతను తీసుకొచ్చాను 2013 లో మా తండ్రి గారి సలహా మేరకు నేను ఈ గోశాలను నిర్మించడం జరిగింది ఈ గోశాలలో ఈ విధంగా గోమూత్రము ఈ పైపుల ద్వారా మా తండ్రి గారికి ఎంతో వ్యాపారంలో అనుభవం ఉంది గోమూత్రము వ్యర్థం చేయకుండా చేయాల మనం చేసి అనే ఒక పద్ధతిలో మా తండ్రి గారి సలహా మేరకు ఈ విధంగా గాళ్ళు పూర్వ పద్ధతిలో గాళ్ళు పెట్టి గోమూత్రం అంతా ఒకసారికి వచ్చేట్టుగా పైప్ లైన్ చేసి అంత సేకరించే ప్రయత్నం కొంచెం కూడా వ్యర్థం అనేది గోమూత్రం వ్యర్థం చేయకుండా నిలువ ఉంచి మన అవసరానికి మాత్రం ఎప్పుడైతే అప్పుడు అవసరం బట్టి ఏ రైతు వచ్చినా జీవామృతము ఘనజీవామృతానికి కషాయాలకు నీమాశ్రమానికి అన్నిటికీ కూడా ప్రతి ఒక్క రైతులకు ఎంతో మంది రైతులకు మన జిల్లా నుండి కాకుండా పక్క జిల్లాల నుండి కూడా వచ్చే రైతులకు కూడా చేయుతనగా మనం ఏమి డబ్బును ఆపేక్షించి కాదు వచ్చి మన చేతనైన సహాయం మేము సేవాభావంతో వాళ్ళకు గోమూత్రాన్ని జీవామృతాన్ని ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా గోవులను పెట్టుకోవాలంటే చాలామంది వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తోటి రైతులకు సహాయం చేస్తామనే ఒక ఆలోచన మంచి ఆలోచనతో అట్లనే ఆరోగ్యపరంగా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరునికి కూడా మంచి జరగాలనే ఆలోచనతో నా స్నేహితులు నాకు ఇచ్చిన సలహాతో నేను గోశాల ప్రారంభించాలని 2013లో ప్రారంభించడం జరిగింది ఇప్పుడు 40 గోమాతలు ఉన్నాయి అయితే 5 దూడలు కోడదూడలు ఉన్నాయి 3 దూడలు ఉన్నాయి మొత్తం 8 దూడలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఒంగోలు జాతి అనే ఈ వచ్చేసి 27 గోమాతలు ఉన్నాయి మా దగ్గర ఈ రకము తర్వాత పొంగనూరు ఉంది పల్నాటి గిడ్డ ఉంది కిల్లారి ఆవులు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఈ గోమాతలు పొంగనూరు గోమాతలు ఈ గోమాత పేరు పల్నాటి గిడ్డ అంటారు దీని ఇది శంషాబాద్ లో 2013లో తీసుకొచ్చినాం గోశాల ప్రారంభోత్సవానికి 2009లో తెచ్చిన మొట్టమొదటి గోమాత ఇది ఇది రకం వచ్చేసి కిల్లారి ఆవు ఈ కోడగిత్తలు ఒంగోలు జాతికి సంబంధించిన కోడగిత్తలు ఇవన్నీ కూడా మేము సుమారు 15 నుండి 20 మంది రైతులకు మేము ఈ గోమూత్రాన్ని పేడను ఇస్తున్నాము మేము వచ్చేసి ప్రతి రైతుకు ఒక రైతు 10 లీటర్లు తీసుకుంటాడు ఒక రైతు 500 లీటర్లు తీసుకుంటాడు ఒక రైతు వచ్చేసి 50 లీటర్లే తీసుకుపోతుంటాడు ఒక రైతు 10 లీటర్లు అట్లా తీసుకుపోతుంటాడు సుమారు యావరేజ్ మీద 1500 నుండి 2000 లీటర్ల వరకు నెలకు రైతులకు మేము ఇస్తుంటాము ఈ పేడ కూడా సుమారు 2 టన్నుల వరకు ఆ రైతు పరిస్థితిని బట్టి వాళ్ళకి అందజేస్తూ ఉంటాము అలానే ఘనజీవామృతం కనుక అది టన్ను కావచ్చు 2 టన్నులు కావచ్చు ఒక్కొక్క నెలను బట్టి ఒక్కొక్క రైతు అడిగిన దాన్ని బట్టి వాళ్ళకు మేము అందజేస్తుంటాము మేము పాలు రోజు వచ్చేసి ఉదయం సాయంత్రం కలిపి 8 లీటర్ల వరకు మా దగ్గర పాలు వస్తాయి పాలు కూడా మేము తయారు చేసి వెన్న తీసి నెయ్యి తయారు చేస్తాము ఆ నెయ్యి రైతులకు మా దగ్గర ఉంటే రైతులకు కూడా పంచకవ్య తయారు చేసుకోవడానికి రైతులకు ఇస్తాము ఆరోగ్యపరంగా కొంతమంది ఏదైనా అనారోగ్యస్తులకు కూడా ఆ నెయ్యిని ఉపయోగించుకోవడానికి అందజేస్తూ ఉంటాము ఈ చుట్టుపక్కల సరౌండింగ్లో ఉండే జనాలకు ఈ గోశాల నిర్వహణ ఖర్చులన్నీ కొంతవరకు మేతకు ఎవరైనా కొంచెం వరకు గోమాత మీద భక్తి కలిగిన వాళ్ళు కొంతవరకు పబ్లిక్ సపోర్ట్ ఉంది పబ్లిక్ సపోర్ట్తో పాటు కూడా నా సొంత కూడా నేను ప్రతి నెల నా చేతి నుండి కూడా పెట్టుకోవాల్సింది వస్తుంటుంది పశుగ్రాసానికి నెలకు వచ్చేసి సుమారు 60,000 వరకు పశుగ్రాసానికి ఖర్చు అవుతుంది అయితే వర్షాకాలంలో కొంచెం తక్కువైతుంది కొండకు పోతాయి ఆవులు కొండకు పోయి తిన్నప్పుడు మాత్రం వానలు అనుకూలంగా ఉంచితే తక్కువైతుంది ఆవులు గోశాలలోనే పెట్టి మనం బయట నుండి మేత తెచ్చి చేయాలన్నప్పుడు మేతకైతే 50 నుండి 60,000 వరకు కూడా ఖర్చు వచ్చేదానికి ఆస్కారం ఉంది
మేము గోమూత్రాన్ని గోమైనాన్ని కేజీ ఒక ఒక కేజీ రూపాయతో ఇచ్చినాము ఇప్పుడు కూడా కేజీ రూపాయతోనే ఇస్తున్నాము గోమూత్రాన్ని కూడా ఒక లీటర్ రూపాయతో పంపిస్తున్నాము ఘనజీవామృతానికి అయితే దానికి దగ్గ ఖర్చులు తీసుకొని కేజీ రూపాయి తీసుకుంటున్నాము నేను ఈ గోశాల కట్టేటప్పుడే కొంచెం ఆలోచన చేసి కట్టినాము గోవులన్నీ ఇట్లా లైన్గా కట్టేస్తాము వెనక వైపు కొంచెం డౌన్ పెట్టినాము ఆ రంధ్రాలు పెట్టినాము ఇక్కడ బరకలు పెట్టినాము ఆ బరకల గుండా పైపుల ద్వారా ఒక ట్యాంకర్ శుభ్రంగా ఒక ట్యాంకర్ ఒక చుక్క కూడా వేస్ట్ కాకుండా భూమి పీల్చకుండా దాన్ని ప్లాస్టింగ్ బాగా అంతా పూత పూసి బాగా చేసి పెట్టినాము దాంట్లోకి ఎంత గోమూత్రం పోతుంది పోయిన తర్వాత ఈ పేడ అంతా తీసుకొని గట్టి పేడ అంతా పేడ మొత్తము నీడన పెట్టుకుంటాం ఒక చెట్టు కింద నీడ ఉంది ఆ నీడక నీడన పెట్టుకొని నిలువ పెట్టుకొని రైతులు వస్తానే రైతులకు అందజేస్తూ ఉంటాం ఈ రకంగా ఇటు క్యాన్లకు రైతులకు పట్టిస్తూ ఉంటాము ట్రాక్టర్లకు ట్యాంకర్లకు ఇక్కడ కూడా ఎండల కాలం ముందు గాలి వెలుతురి బాగుండేదానికి ఇక్కడ కూడా బయట కూడా ఆరుబయట కూడా కట్టేస్తాం గోమాతలని ఇది కూడా అటునే వెనుక వైపు ఆ గోమూత్రం ముందు పోసిన ఆ మాదిరి కాలువ పెట్టి ఇట్లా కాలువలో అంటే పైపు ద్వారా ట్యాంకర్ల బయటగా ఏర్పాటు చేయడం జరిగింది మేము కూడా రైతులకు ఎవరికైనా గోవు కావాలా మేము సేంద్రియ వ్యవసాయం చేసుకుంటాము కొన్నాళ్ళు మాకు అవసరము అంటే మేము మా గోశాల నుండి రైతులకు మేము ఇస్తాము మేము ఇప్పటికీ వచ్చేసి మామూలుగా జీవామృతము అది రైతులకు చేసుకో ఇక్కడ నుండి కొంచెం దూరమైన రైతులు తీసుకునే కనబడడానికి చుట్టుపక్కల సరౌండింగ్లో 12 గోమాతలను ఇచ్చినాము ఇప్పటికీ వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేసేదానికి కొంచెం ముందుకు వచ్చినారు వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళ ఉత్సాహాన్ని పెంపొందించేదానికి నేను వాళ్ళకు సహాయంగా పోయి వాళ్ళ సలహాలు నాకు తెలిసిన సలహాలు నేను ఇస్తూ వాళ్ళ గోమాతలను పట్టించడమే జరిగింది గోమూత్రంతో ఈ నీమాశ్రం అనేది ఈ విధంగా తయారు చేసి రైతులకు ఇస్తుంటాం బ్రహ్మాండంగా పనిచేస్తుంది పురుగుకు బింగికి ఇది చాలా దోమకు అన్నిటికి కూడా మంచి రిజల్ట్ ఉంది అని తీసుకుపోయిన రైతులందరూ కూడా మాకు చెప్తా అంటారు మేము మా తోటలకు కూడా మేము ఉపయోగించుకుంటాం మళ్ళీ తోటి రైతులకు కూడా మేము ఈ విధంగా నీమాశ్రం తయారు చేసి ఇస్తాము నీమాశ్రం కూడా చాలా సులభమైన పద్ధతిలో తయారు చేయొచ్చు కేవలము యాపాకు మాత్రము గోమూత్రం మాత్రంతోనే తయారైపోతుంది యాపాకు ఒక గ్రైండర్కు వేసుకొని ఈ 10 లీటర్లు గోమూత్రం కలుపుకొని ఇది ఒక ట్యాంకర్కి వచ్చేసి 5 లీటర్ల చొప్పున కొట్టుకుంటూ అంటే కలుపుకొని పిచికారి చేస్తే ఎంతో బాగా రైతులకు రిజల్ట్ ఉంది ఈ విధంగా ఘనజీవామృతాన్ని తయారు చేసి ఈ దాన్ని పొడి చేసి ఇట్లా రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా బ్యాగులకు వేసినాము ఒక్కొక్క బ్యాగు 50 కేజీలు 50 కేజీలు తయారు చేసి రైతులకు ఇస్తున్నాము నేను ఈ ఘనజీవామృతం వాడడం వల్ల నా భూమి మెత్తబడి ఈ విధంగా వానపాములు చూడండి మీరే చూడండి ఎక్కడైనా తీయండి ఎక్కడైనా నా భూమిలో వచ్చేసి మీరు చెక్ చేసుకోవాలని చేసుకోవచ్చు ఎక్కడైనా పార తీసుకొని పికా తీసుకొని వచ్చినా కూడా ఎన్నో విధంగా ఈ విధంగా ఇట్లా ఎన్నో ఎర్రలు ఉన్నాయి ఎక్కడ నా పొలం నా 10 ఎకరాల పొలంలో ఏడదొగినా కూడా ఈ విధంగా ఎర్రలు వస్తున్నాయి భూమి సారవంతమైంది ఎంతో బాగుంది ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నా చెట్లు ఈ పంట ఈ విధంగా ఎంతో లాభసాటిగా ఈ విధంగా కాయలు కానీ మచ్చ కానీ గజ్జి కానీ ఏమీ లేకుండా బాగున్నాయి జీవామృతం వేస్తాను ఘనజీవామృతం వేస్తాను పంచపత్ర కషాయం దీనికి వేస్తున్నాను అందువల్ల నాకు ఏమీ పెట్టుబడి లేదు మా గోశాలలోంటి తీసుకొచ్చింది దీనిలోకి వేస్తున్నాను ఈ రకంగా ఈ జీవామృతము ఘనజీవామృతం వాడడం వల్ల బాగా ఎదుగుదలు వచ్చినాయి చెట్లు ఈ విధంగా బాగా కాయలు కూడా ఎన్ని కాయలైనా పట్టుకోగలుగుతుంది నా పంట ఈ విధంగా ఇట్లా గుత్తులు కాపు రావడము బాగా కాస్తున్నాయి కాయలు ఈ గోశాల వల్ల నేను రైతులకు ఇంకా కూడా ఎంతోమందికి గోమయనం గోమూత్రము ఈ ఘనజీవామృతం అందజేయాలనే ఆలోచన నాకు కొంచెం బాగా రైతులు కొంచెం బాగా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి నేను కూడా వాళ్ళకు తగ్గట్టుగానే ఉత్సాహంగా ముందుకు పోవాలనే ఆలోచనతో ముందు ముందు భవిష్యత్తులో రానున్న భవిష్యత్తులో పిల్లలకు కూడా ఈ గోమాతను గురించి తెలుసుకోవడానికి ఇంకా ఇక్కడ పక్కనే కూడా ఒక గోశాలలో నిర్మించడం జరిగింది అందులో సుమారు దగ్గర దగ్గర 100 గోవులు పైబడి పడతాయి దానికి కూడా కొత్తగా మా పరిజ్ఞానంతో కొత్త జ్ఞానంతో ఆ మూత్రము అవన్నీ సులభ పద్ధతిలో ఒక చాటికి చేరువయ్యేట్టుగా ఆ చేరువైంది కూడా రైతు వస్తానే రేట్ లేకుండా తొందరగా వాళ్ళను నింపి ట్యాంకర్ నింపి పంపే ఆలోచనతో మేము కొత్తగా గోశాల నిర్మించినాం ఇంకా పని ఉంది కొంచెము ఆ పని పూర్తి అయితేనే ఆవులు కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం
తెలుసుకొని ప్రతి ఒక్క భారతీయుడు ఈ విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలా సులభము గోవును సేవించడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, మన పంటలు బాగుపడతాయి, దేశము బాగుపడుతుంది, పట్టణాలు పల్లెలు అభివృద్ధి చెందేదానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, మాది వీరపు నాయనపల్లి, అనిమల రెవెన్యూ గ్రామం మాది. నాకు చిన్నా తోట 8 ఎకరాలు చిన్నా తోట ఉంది. నాకు మొత్తం 15 ఎకరాలు ఉంది. 8 ఎకరాలు నిమ్మ వేసాను, 3 ఎకరాలు కంది వేసాను. కంది కూడా బాగుంది. ఈ నేను చిన్నా తోటను కాకుండా చిన్నా తోటను అట కందిని కూడా ప్రకృతి వ్యవసాయంలో వ్యవసాయం చేస్తున్నాను. రెండు బాగా ఫలితాలు ఇస్తున్నాయి. వీటికి అవసరమయ్యే గోమూత్రాన్ని కానీ ఆవు పేడను కానీ సంగాలపల్లె రాజశేఖర్ రెడ్డి అనే గోశాల నుండి తెచ్చుకుంటున్నాను. గతంలో నేను రసాయన ఎరువులు వాడేటప్పుడు ఎకరానికి 60,000 ఖర్చు అవుతున్నది. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ఎకరానికి 30,000 ఖర్చు అవుతుంది. గతంలో ఈ రసాయన ఎరువులు వాడడం వలన కాపు తక్కువ, రోగాలు ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ఈ జీవామృతము, ఘనజీవామృతము, నీమాశ్రం వాడడం వలన పైరు దిగుబడి బాగుంది, మరి చీడపీడల సమస్య కూడా చాలా తగ్గింది. ఈ వ్యవసాయంలో గోమాత్ర పాత్ర చాలా ముఖ్యం. ఈ పద్ధతి నేను వాడడమే కాకుండా ఇతర రైతులు కూడా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వ్యవసాయ అధికారులకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు నాగేశ్వర్ రెడ్డి. మాది కదిరేపల్లి గ్రామం, వీరపు నాయనపల్లి మండలం, యురాజుపాలెం పంచాయతీ. మాకున్న 5 ఎకరాల పొలంలో మా పూర్వీకుల నుంచి మేము రసాయనిక పద్ధతిలోనే అవలంబించే వాళ్ళము. మాకు దాదాపు ఎకరానికి 20 నుంచి 25 వేల రూపాయలు ఖర్చు వచ్చేది. మేము గత 4 సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని నాతోటి రైతుల ద్వారా, మిత్రుల ద్వారా, వార్తాపత్రికల ద్వారా తెలుసుకొని ఆచరిస్తున్నాము. నా మిత్రుడు ఈశ్వరెడ్డి ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయం పాలేరు విధానం అనే పుస్తకాలు, ఈశ్వరెడ్డి అనే దానిమ్మ రైతు దగ్గర నుంచి నేను పుస్తకాలు సేకరించి అందులో అన్నిటినీ క్షుణ్ణంగా చదివి తెలుసుకున్న తర్వాత ఈ జీవామృతము, దశపర్ణి కషాయము, అగ్నిశ్రము, నీమాశ్రము ఇలాంటివి కషాయాలు తయారు చేసుకుంటూ జీవామృతాన్ని మొక్కకు ఇస్తూ పైన ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ వాటి వల్ల మంచి అద్భుతమైన ఫలితాలు సాధించాము. నేను సంగాలపల్లె గోశాల నుండి గోమూత్రము, గోపేడ తెచ్చుకొని ఇక్కడ జీవామృతము, ఘనజీవామృతము, నివాసనం లాంటివి తయారు చేసుకుంటూ పొలానికి ఉపయోగిస్తున్నాను. నేను 2012కు మునుపు ప్రకృతి వ్యవసాయం ప్రారంభించక ముందు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడేటప్పుడు నాకు పెట్టుబడులు కూడా వచ్చేటివి కాదు, కాయ నాణ్యము తక్కువ ఉండేది. నేను 2012 నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం ప్రారంభించినప్పటి నుంచి క్రమక్రమేపీ దిగుబడి పెరుగుతూ నాకు 600 బొప్పాయి చెట్లకే 2012లో 5 లక్షలు వచ్చింది, 13లో 15 లక్షలు, 15లో 15 లక్షలు. ఇలా అప్పుడు నేను రసాయన మందులు, బేట ఎరువులు వాడేటప్పుడు నాకు వచ్చే 2-3 లక్షలు కూడా మొత్తం అందులోనే సరిపోయేది. ఈ రసాయన ఎరువుల కంటే నాకు దాదాపు ఒక 20% మాత్రమే ఇప్పుడు ఖర్చు అవుతుంది, 80% ఆదా అయింది. తర్వాత నేను సొంతంగా ఆవులను, నేనే 5 ఆవులను మెయింటైన్ చేస్తూ నేను గోమూత్రాన్ని సేకరించి ఒక 500 లీటర్ల ట్యాంకులో నింపుకుంటూ నా అవసరాలకు నేను ఉపయోగించుకుంటూ మిగతా తోటి రైతులకు కూడా అందజేస్తూ వాటి ఫలితాన్ని చెప్తూ తెలియపరుస్తూ ఉంటాను. జామ మొక్కలు చూశారు కదా, నేను 1 సంవత్సరం క్రితము ఈ జామ మొక్కలు నాటాను. నాటేటప్పుడు చెట్లు నాటే గుంతల్లో జీవామృతం పోసి నాటాను. ప్రతి నెల నెల డ్రిప్పర్ దగ్గర జీవామృతం పోయడము, ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం స్ప్రే చేయడము వల్ల ఇలాగా ఒక కాయ వచ్చి 400 గ్రాములు కాయతో ఇలా ఉంది. జామ ఇంత సైజు వస్తుందా అనే ఆశ్చర్యానికి నేనే లోనయ్యాను. ఇలా ఉంది దిగుబడి, నాకు 1 సంవత్సరం నుంచే దిగుబడి రావడం మొదలైంది. ఈ ప్రకృతి వ్యవసాయం వల్లనే నాకు ఇలా మంచి సైజు కానీ నాణ్యత కానీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. తోటి రైతులుగా ఆవు గో ఆధారిత వ్యవసాయాన్ని, గోమూత్రాన్ని, గోమయాన్ని తీసుకొని పొలానికి ఉపయోగించి మంచి దిగుబడులు పొంది మంచి అభివృద్ధిలోకి రావాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన జిల్లా వ్యవసాయ అధికారులకు నా నమస్కారములు.